టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవికి అంటూ సుస్థిర స్థానం ఉంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కెరీర్ స్టార్ట్ చేసిన చిరంజీవి సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగారు నూట యాభై సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి కెరీర్ లో ఎన్నో రకాల పాత్రలు వేశారు చిరంజీవి జీవితంలో చేయాలనుకున్న డ్రీమ్ క్యారెక్టర్ భగత్ సింగ్ అది ఇప్పటి వరకు చేయలేకపోయారు మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్ కు యాంకర్ గా చేస్తున్న చిరంజీవి ఈ షోలో ఈ విషయాన్ని వెల్లడించారు నా కెరీర్లో ఎప్పటికైనా భగత్ సింగ్ క్యారెక్టర్ చేయాలి అనుకున్నాను భగత్ సింగ్ క్యారెక్టర్ దేశభక్తితో కూడిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే కథ ఎంతో మంది నటులు ఈ క్యారెక్టర్ చేశారు కానీ నేను చేయలేకపోయాను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను త్వరలోనే నేను చేయబోయే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో భగత్ సింగ్ లాంటి క్యారెక్టర్ చేస్తున్నాను అలాంటి దేశభక్తుడు క్యారెక్టర్ చేస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ జూన్ లో స్టార్ట్ అవుతుందని ఈ సినిమాకు దర్శకుడుగా సురేందర్ రెడ్డి టాప్ రైటర్స్ పరచూరి బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవికి తగిన విధంగా ఈ సినిమాని రాశారు ఒరిజినల్ గా ఎలా ఉన్నా సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు ఇందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయటమే కాక హత్యలకు దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెప్తూ ఉరిశిక్ష విధిస్తారు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ఏడు గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాకరేణి సమక్షంలో బహిరంగంగా ఉరి తీసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారులను భయభ్రాంతులకు చేయడానికి నరసింహారెడ్డి తలను పద్దెనిమిది వందల ఏడు వరకు కోయలకొండ కోటలో ఉరికోయకు వేలాడదీసి ఉంచారు